నమస్తే అమ్మ కార్తీక సోమవారం ప్రత్యేకత ఏమిటి అంటే కార్తీక మాసంలో వచ్చే సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టం అంటారు దాని గురించి ఒకసారి అసలు మామూలుగానే శివుడికి సోమవారాలు ప్రత్యేకం అంటారు శివుడిని అర్చించడానికి తగిన కాలం అని సోమ అంటే అర్థం ఏమిటి చంద్రుడు అనే అర్థంతో పాటు ఇంకోటి కూడా ఉంది సా ఉమ సా అంటే ఉమతో కూడుకున్నవాడు అంటే పార్వతీదేవితో కూర్చున్నట్టు కూడుకున్నటువంటి శివుడు అని అర్థం ఆనాడు శివుడికి పాత్రము అని చెప్తారు సోమవారాలు అందుకని ఆనాడు శివుణ్ణి అర్చిస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది అని మనం చాలా తెలివి గలవాళ్ళం కదమ్మా లాభ నష్టాలు బేరీ చేసుకుంటాం దేవుడికి పూజ చేయడంలోనూ వాటిల్లో కూడా లాభ నష్టాలు బేరీజు వేసుకునే వ్యాపారస్తులం కదా మనం అంచేత సోమవారం శివుడికి ప్రీతిపాత్రం గనక ఆనాడు శివుడిని ఆరాధించాలి అని మనం అనుకుంటూ ఉంటాం ఇది మామూలుగా ఉండేది ఇక కార్తీక మాసం దగ్గరికి వచ్చినట్టయితే కార్తీక మాసం శివుడికి కేశవుడికి ఇద్దరికి కూడా ప్రీతిపాత్రం అని చెప్పుకున్నాం కదా సూర్యోదయం నుంచి ఆ చేసేటటువంటిదంతా కూడా శివ సంబంధంగా చేయడాలు ఉంటాయి రుద్రాభిషేకాలు మొదలైనవి చేస్తాం శివుడికి ఇష్టమైనటువంటి రోజు చేస్తే మరి ఎక్కువ ఫలితం ఉంటుంది కొంచెం తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం ఆలోచించే వాళ్ళం గనక మనం ఆనాడు గనక చేసినట్టయితే ఎక్కువ తృప్తిగా ఉంటుంది ఆయనకి సంతోషంగా ఉంటుంది అని చేస్తాం తర్వాత ఇంకోటి ఏమిటంటే ఆయన సోమశేఖరుడు అంటే చంద్రుడు తన శిరస్సును కలిగినటువంటి వాడు శిరస్సు మీద ఆ కిరీటం లాగా చంద్రుణ్ణి పెట్టుకున్నటువంటి వాడు ఎందుకు ఆయన ఎప్పుడు కిరీటం పెట్టుకుంటాడు దానికి కారణం ఏమిటి అంటే ఆయన కంఠంలో గరళం ఉంటుంది గనక ఎప్పుడు వేడెక్కిపోతూ ఉంటుంది ఆ వేడి కారణంగా ఆయనకి బొళ్ళు బాగా వేడిగా ఉంటుంది గనక కాస్త ఎప్పుడు చలవ కలిగి పెడుతూ ఉండాలి ఆయనకి అభిషేక అవడం కూడా కారణం అదే అలా నిరంతరం ఆయనకు అభిషేకం చేస్తూ ఉంటే ఈ గరళం వల్ల వచ్చేటటువంటి వేడి నుండి ఆయనకు ఉపశమనం కలుగుతూ ఉంటుంది కనుక ఈనాడు ఆయనకి గనక అభిషేకం చేసినట్టయితే పార్వతీదేవితో కూడుకున్నటువంటి శివుడికి అద్భుతమైనటువంటి అనుగ్రహం ఆయన నుండి మనకి లభ్యమవుతుంది అనేటటువంటి ఒక ఆనక విశ్వాసం ఉంది ఆ విశ్వాసం కారణంగా కార్తీక సోమవారాలు శివుడిని అర్చిస్తారు శివుడెవరమ్మా ఇక్కడ ఉంటాడు శ్మశానంలో ఉంటాడు భిక్షాటన చేస్తాడు మరి ఆయన నచ్చించేటప్పుడు ఎవరైనా సరే వాళ్ళలాగా ఉంటే ఇష్టపడతారు కదా అని చేతి ఈనాడు ఉపవాసం చేయడం అన్నది చాలా ప్రధానంగా మనం చెప్పుకుంటూ ఉంటాం కార్తీక సోమవారం అన్నా ఉపవాసం లేకపోతే ఎట్లా అనేటటువంటి భావన ఉంటుంది చాలా మంది అమ్మా ఉపవాసం ప్రత్యేకంగా అది మనం ఉపవాసాలకు ప్రత్యేకంగా చెప్పుకుందాం అది అని ఈనాడు శివుడికి గనక అర్చించినట్టయితే పగలంతా ఉపవాసం ఉండి ఆ తరువాత సాయంకాలం సంధ్యా సమయంలో ప్రత్యేకంగా పూజ చేసి ఆ తరువాత భోజనం చేయడం అనేది కార్తీక సోమవారాల్లో పాటించేటటువంటి నియమం కార్తీక మాసం మొత్తం కూడా తెల్లవారుజామున స్నానం చేయడం అనేది ఒకటి ఉండనే ఉంటుంది శివుడిని అర్చించేటప్పుడు శివుడికి అభిషేకం చేసేప్పుడు మనం ఏం చేస్తాం రుద్ర నమ్మకం చమకం చదువుతాం రుద్రాభిషేకానికి నమ్మకంలో ఏముంటుందమ్మా నమ్మకంలో మనం కన్ను తెరిస్తే కనపడే ప్రతి వస్తువుకి నమస్కారం పెట్టడం ఉంటుంది రుద్ర హృదయంగా చెప్పబడే చోట కూడా ఉండేది నమస్ సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయచ అరుణాయుచ అని చెప్పి సోమాయతోనే మొదలవుతుంది తర్వాత ఇంకా కనుక నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమస్సంభవేచ వృక్షాలకే ఆ వృక్షాలకేమి పేరు హరికేశములు ఆకుపచ్చని జుట్టు కలిగినవిట అంటే చెట్లకుండే ఆకులే జుట్టుగా ఇట్లా చెప్పుకుంటూ నమస్తిష్టద్భ్యో అంటే కూర్చున్న వాడికి పరిగెత్తే వాడికి పడుకున్నటువంటి వాడికి నడిచేవాడికి వీళ్ళందరికీ నమస్కారాలు అంటే ప్రతిది మనం ఇలా కన్ను విప్పి చూస్తే మనకు ఏం కనపడుతుందో దానికి అంతటికీ నమస్కారం చెప్పేది రుద్ర నమ్మకం అంటే ఎవరు శివుడు శివుడు అంటే ఎవరు అందులో శివుడి పేరు ఎక్కడుంది ఒక్కడొక్క నమశివాయచ శివతరాయచ నమస్ మయస్కరాయచ నమశివాయచ శివతరాయచ అని ఉండేటటువంటి ఆ ఒక్క మంత్రం దగ్గరే సూడి పేరుంది మిగిలిందంతా ఎవరున్నారండి రథేభ్యో రథకారేభ్యో అంటే రథంలో కూర్చున్న వాడికి రథాన్ని నడిపిన వాడికి రథానికి రథానికి కట్టిన గుర్రాలకి కృష్ణుడేగా కాదమ్మా ఎవరైనా సరే కృష్ణుడు కాదు ఎవరైనా సరే నేను ఇలా చూస్తే ఒక రథం కనపడితే అంటే వాళ్ళ కారు అనుకుందాం కారు కనపడితే కారుకు నమస్కారం కారును తయారు చేసిన వాడికి నమస్కారం కారులో కూర్చున్న వాడికి నమస్కారం కారు నడిపేవాడికి నమస్కారం ఇషు మోధన్ అంటే చేతిలో ధనుసు పట్టుకున్న వాడికి నమస్కారం బాణాలకు నమస్కారం బాణాలు పెడుతున్న వాడికి నమస్కారం అంటే ఏది కనపడితే అదంతా నమస్కారం అంటే ఏమిటిదంతా మొత్తం ఈ విశ్వమంతా కూడా శివస్వరూపంగా భావించి అందులో నాకు నీకు ముక్కలు ముక్కలుగా కనపడుతున్న ప్రతి భాగాన్ని శివుడుగా భావన చేసి వాటన్నిటికీ నమస్కారం చేసుకుంటూ రుద్ర నమ్మకంతో శివుడికి అభిషేకం చేయడం ఇది అర్థమైనట్టయితే అసలు దైవం లేని ఎక్కడుందమ్మా శివుడు లేని చోటెక్కడుంది శివుడు అంటేనే ఇంకా మనకి యూనివర్స్ మొత్తం వచ్చేస్తుంది అంతే కదా ఆ పాతాళన ఫ అనేటటువంటి స్తోత్రం ఉంటుంది ప్రా ప్రారంభంలో పాతాళం పానబట్టం నభం పైభాగం మధ్యలో ఉన్న భూమంతా అంతా ఒక శివలింగం అని భావన చేసి చేసేటటువంటి శివారాధన ఇటువంటి శివారాధన ఈ నెలంతా గనక మనం చేసినట్టయితే అందులో ప్రత్యేకంగా సోమవారాలు గనక చేసినట్టయితే ఆ సోమశేఖరుడు సా అంబ శివుడు అమ్మవారితో కూర్చున్నటువంటి శివుడు సంతోషిస్తాడని విశ్వాసం థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అద్భుతంగా వివరించ